పోతన భాగవత కావ్యాన్ని కృష్ణస్వరూపంగా ఒక అర్థంతో, కల్పవృక్షంగా మరో అర్థంతో రసవత్తర భావాన్ని విశిష్ట విశేషణంగా రచన సాగించారు. భాగవతమునందలి స్కంధములు మిక్కిలి లలితమై భక్తిజ్ఞాన వైరాగ్య శోభితములై కృష్ణ పరమాత్మయే మూలమై లీలామయమై కొనసాగి సుఖమహర్షి సుమధుర స్వాక్యములచే సౌకుమారమై మనోహరమై గోవింద పద సంపదతో భాసిల్లుతూ సుధామయమై దేవతాది మానవులను, మునిపుంగవులను, భక్తకోటిని మాధవ గుణగాన మాధుర్యంలో ముంచి పానం చేయించి స్నానమాడించి మోక్షఫలాన్ని అందించే వ్యాస హృదయ ప్రబంధమని శ్రీకృష్ణుని పరంగా ఒక అర్థం. ఇక కల్పతరువు పరంగా గమనిస్తే భాగవత కల్పతరువు యొక్క కొమ్మలు మృదువైనవి. ఇది కృష్ణమూలము. కృష్ణ అనగా నలుపు అని అర్థము. అంటే నలుపు వర్ణమైన, మొదలు లేదా బోధ కలిగియున్నది అని అర్థము. ఈ వృక్షమును గల చిలుకలు వీణుల విందైన ఆలాపనలు చేయగా మనోభిరామమై పుష్పభరితమై నయనారవిందం గావిస్తూ అమృత ఫలాలందిస్తున్నది ఈ కల్పవృక్షం. సకల కలపూజితాలకు శ్రేయస్కరము ఆశ్రయము ఈ కల్పతరువు. పోతన హృదయాన ప్రసవించి పరిమళించి ప్రతిఫలించిన లలిత స్కంధము కృష్ణమూలము అన్న పద్య పదాల విందు అభంగ ఆనందనందన సంచార సందోహం. లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబు నైవెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రీ.